ओंकार बीज रूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ओम शांति 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 ही हरि ही ओम। श्री गुरुभ्यो नमः। हरि ही ओम। जय गुरुदेव। ओम श्री साई राम। अनंत प्रेम स्वरूपलारा, प्रकृति नुंडे समस्त జీవరాశి ఆవిర్భవించింది. జీవరాశి అంతటిలో పరిణామ క్రమములో పరాకాష్ఠ స్థితిలో ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. మానవ జాతి పరిణామ క్రమంలో ఉన్నతంగా ఉన్న విషయం వాస్తవమే గాని, మానవుడు పరిసరాల్లో సంభవించేటటువంటి మార్పుల్ని ఎదుర్కొనలేకపోయాడు. శరీరం ఉష్ణరక్తపు స్వభావంలో ఉండటం వల్ల పరిసరాల్లో సంభవించేటటువంటి నిరంతర మార్పులను ఎదుర్కొనలేక జీవన విధానాన్ని మార్చుకున్నాడు, ఆవాసాన్ని మార్చుకున్నాడు, భద్రత కోసం సురక్షితమైనటువంటి ప్రదేశాలను సృష్టించుకున్నాడు, ఒంటరి జీవితానికి స్వస్తి పలికాడు, సామూహిక జీవితానికి వచ్చాడు, స్వేచ్ఛాయుత జీవనాన్ని వదిలేశాడు, సంఘ జీవనానికి మళ్ళాడు. ఈ విధంగా ఒక జీవన విధానం నుండి మరొక జీవన విధానానికి మళ్ళటం వల్ల ప్రకృతికి దూరం అయ్యాడు. ప్రకృతికి దూరం కావటమే మానవుని పతనానికి మూల కారణమైంది. సృష్టిలో మానవుడు మినహా ప్రతి జాతి, ప్రతి జీవి, ప్రతి ప్రాణి, ప్రతి జంతువు, ప్రతి వృక్షం కూడా ప్రకృతితో విడరాని సంబంధాన్ని ఏర్పరచుకొని ఉంటుంది. ఒక్క మానవుడు మాత్రమే ప్రకృతికి దూరం అయ్యాడు, ప్రకృతి సూత్రాలను ఉల్లంఘించాడు, ప్రకృతిని కేవలం పదార్థంగా భావించాడు, నేను ప్రకృతిలో ఒక భాగం అనేటటువంటి విషయాన్ని మర్చిపోయాడు, ప్రకృతిని విలువలేనటువంటి పదార్థంగా భావించి దాన్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవటం మొదలుపెట్టాడు. కన్న తల్లి వంటి ప్రకృతిని దుర్వినియోగపరచడం వల్ల, వనరులను విచ్చలవిడిగా ఉపయోగించడం వల్ల ప్రకృతి సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోయింది. సహజ సిద్ధమైనటువంటి జీవన విధానానికి దూరం కావటం వల్ల మనిషిలో కృత్రిమత్వం చోటు చేసుకుంది. ఆ విధంగా మనిషి తన చుట్టూ బలమైనటువంటి పరిధులు నిర్మించుకొని సొంత ప్రపంచాన్ని సృష్టించుకొని అహంకారాన్ని బలోపేతం చేసుకొని ప్రకృతికి దూరమయ్యాడు. ఎవరైతే ప్రకృతికి దూరం అవుతారో, ప్రకృతి సూత్రాలను ఉల్లంఘిస్తారో, వాళ్ళలో అహంకారం ఎక్కువగా ఉంటుంది. అహంకారం బలంగా ఉందంటే జీవభావం ఎక్కువగా ఉంటుంది. జీవభావం ఎక్కువగా ఉందంటే సొంత ప్రణాళిక, సొంత పథకాలు, సొంత కార్యక్రమాలుంటాయి, గమ్యాలుంటాయి, లక్ష్యాలుంటాయి. ఆ విధంగా మనిషి ఏమయ్యాడంటే పూర్తిగా ప్రకృతికి దూరమై ప్రకృతి సూత్రాలను పూర్తిగా వదిలేసి
సొంత ప్రపంచాన్ని సృష్టించుకొని అభివృద్ధి పేరుతో భౌతిక సంపదను విపరీతంగా కొల్లగొడుతూ నేనేదో సాధించానని గర్వపడుతున్నాడు. మ్యాన్ ఈజ్ ద వయెస్ట్ ఎనిమల్ ఆన్ ద ఎర్త్. కాదు కాదు, మ్యాన్ ఈజ్ ద వరస్ట్ ఎనిమల్ ఆన్ ద ఎర్త్. మానవుడు లేకపోతే భూమండలం ప్రశాంతంగా ఉండేది. మానవుడు ఉద్భవించిన తర్వాత పరిణామక్రమంలో సున్నితంగా తయారై నాగరికత పేరుతోటి అభివృద్ధిని చూపించేటటువంటి ప్రయత్నంలో ప్రకృతి మీద విపరీతంగా ప్రయోగాలు చేసి పారిశ్రామిక ఉత్పత్తులను గణనీయంగా పెంచి కరెన్సీని అమల్లోకి తెచ్చి చట్టాన్ని న్యాయాన్ని ఉపయోగించి సృష్టికి ప్రతి సృష్టిని చేయాలని ప్రయత్నించేటటువంటి ఆ మహాప్రస్థానంలో తన జీవితానికి సమాధిని సృష్టించుకున్నాడు. పూర్తిగా మాయలో ఇరుక్కుపోయాడు. ఏదైతే చెయ్యాలో అది చెయ్యడం లేదు, ఏదైతే చెయ్యకూడదు అది చేస్తున్నాడు, ఎలా ఉండాలో అలా ఉండటం లేదు, ఎలా ఉండకూడదో అలా ఉంటున్నాడు, ఏమి తినాలో అది తినడం లేదు, ఏమి తినకూడదో అది తింటున్నాడు. ఇదంతా ఏమిటి? మతి భ్రమించినటువంటి విధానం అతి ప్రమాదకరమైంది. ఎప్పుడైతే మనిషి ప్రకృతికి దూరం అయ్యాడో, ప్రకృతిని అనుకూలంగా మలుచుకునేటటువంటి విధానంలో శారీరక వ్యవస్థ బలహీనపడింది. శారీరక వ్యవస్థ బలహీనపడ్డ తరుణంలో సంతాన ప్రాప్తి కరువవుతూ వచ్చింది. బలహీనమైనటువంటి సంతానాన్ని కనేటటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి బలహీనమైనటువంటి సంతానాన్ని పోషించడం కోసం వనరుల సేకరణలో పూర్తిగా నిమగ్నమయ్యారు. ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఆధిక్యతను సంతరించుకున్నాయి. అంతరంగం పూర్తిగా కలుషితమైంది. నైతిక విలువలు దిగజారాయి. ధర్మం అడుగంటింది. దశల వారీగా తరాలు మారే కొలది శరీరం బలహీనపడుతూ వచ్చింది. శరీరం బలహీనపడే కొలది భౌతికవాదపు మత్తు పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం భౌతికవాదం తారాస్థాయికి చేరింది. మనుషులంతా వస్తు ప్రపంచంలో మునిగిపోయారు. ఖరీదైనటువంటి జీవితం కోసం ఆరాటపడుతున్నారు. కనీస అవసరాలు తీర్చుకోవాలన్న కరెన్సీ కట్టల యొక్క అవసరం బాగా పెరుగుతూ వచ్చింది. ఈ విధంగా మనిషి తన ఉనికిని కోల్పోయాడు, సహజత్వాన్ని కోల్పోయాడు, తన జీవితం పూర్తిగా గాడి తప్పింది అని తెలుసుకోలేకపోతున్నాడు. అయితే ఏ సమస్యకైనా తప్పనిసరిగా మూల కారణం ఉంటుంది కదా. మూల కారణాన్ని తెలుసుకుంటే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మూల కారణం తెలియకుండా కేవలం ప్రభావాన్ని చూసి దాన్ని మార్చే ప్రయత్నం చేస్తే అది తాత్కాలికమైనటువంటి ఉపశమనం అవుతుంది తప్ప శాశ్వత పరిష్కారం కానే కాదు. నేను గత 3 దశాబ్దాలుగా ఈ అంశం మీద లోతుగా పరిశోధన చేశాను. సాక్షాత్తు అవతార పురుషులే భూమి మీద ఆవిర్భవించినప్పటికీ మనుషులను తాత్కాలికంగా ప్రభావితం చేయగలిగారు, కానీ మూలాలను మార్చలేకపోయారు. అయితే మూలాలు ఎక్కడున్నాయి? అవి మన దేహంలోనే ఉన్నాయి. క్రింద నుండి పై వరకు సప్తకోశాలు సమత్వంలో సమతుల్యంలో ఉండి సక్రమంగా పనిచేసేటట్లయితే మనిషి ప్రకృతిని జయించగలుగుతాడు, విశ్వానికి అతీతమైన స్థితికి చేరగలుగుతాడు. నా నుండే చరాచర జగత్తు ఆవిర్భవించి మరలా తిరిగి నాలోనికే ఐక్యం చెందుతుంది అనేటటువంటి విశ్వవ్యాప్త భావన కలుగుతుంది.
అటువంటి మానవుడు మహోన్నతుడవుతాడు, అవతార పురుషుడవుతాడు. కాబట్టి మనిషి మనిషిగా ఉన్నంతకాలం మామూలు జీవితమే కొనసాగుతుంది. అదే మనిషి అసాధారణ స్థాయికి చేరగలిగితే మహోన్నత జీవన విధానాన్ని కొనసాగించవచ్చు. ఎవరికైతే జీవితాన్ని గురించి, సమాజం, ప్రపంచం, ప్రకృతి, విశ్వాలను గురించి సంపూర్ణ అవగాహన ఉంటుందో వాళ్ళ జీవితం నందనవనమవుతుంది. అయితే ప్రస్తుతం అందరూ కూడా శరీరాలు బలహీన పడటం వల్ల మాతృత్వం అనేటటువంటి పవిత్రమైనటువంటి యజ్ఞాన్ని నెరవేర్చుకోలేక తీవ్రమైనటువంటి అసంతృప్తికి లోనై ఆ అసంతృప్తిని భర్తీ చేసుకోవటం కోసం అనేక రకాల విధానాలను అనుసరిస్తూ సమూలంగా వైఫల్యం చెందుతున్నారు. నేను దీని గురించి లోతుగా అధ్యయనం చేసి బయటపడ్డాను. అనుభవాన్ని పంచటం వేరు, కేవలం సిద్ధాంతాన్ని తెలియజేయటం వేరు. సమాచారం ముఖ్యం కాదు, మార్పు చాలా ముఖ్యం. సమాచారం పెరుగుతుందంటే అది మార్పుకు అవరోధమవుతుంది. కాబట్టి క్రింద నుండి పై వరకు అన్ని చక్రాలను సమూలంగా శుద్ధిగా ఉంచుకునేటట్లయితే మనిషి అసలు శరీరమే లేదు అనేటటువంటి భావంతో జీవితాన్ని సక్రమైనటువంటి పంథాలోనికి మళ్లించుకునే అవకాశం ఉంటుంది. వాస్తవానికి శరీరం లేనే లేదు. అసలు శరీరమే లేదు అనే భావన కలిగితే మనిషి జీవితం నందనవనమవుతుంది. కాబట్టి లేని శరీరాన్ని ఉన్నట్లుగా ఊహించుకోవటమే మాయ. పైనుండి క్రింది వరకు అంతా ఆత్మమయమే, ఆత్మ యొక్క రూపాంతరమే. ఆత్మ మినహా అన్యం లేదు. ఈ విషయం అనుభవంలోకి రావాలంటే మన దృష్టిని ఆజ్ఞా చక్రం మీదకు మళ్లించాలి. అటువంటి ఆజ్ఞా చక్రం మీదకు దృష్టిని మళ్లించాలంటే బుద్ధిమట్టం వికసించాలి. మనిషికి వివేచన, విచక్షణ తప్పనిసరిగా అవసరం. అవి రెండు ఎప్పుడైతే ఉంటాయో మనిషి ఉన్నత స్థాయి జీవన విధానం వైపుకు మళ్ళుతాడు. ఎప్పుడైతే బుద్ధి విచక్షణను కోల్పోతుందో అప్పుడు పక్షపాత ధోరణి ఏర్పడుతుంది. పక్షపాత ధోరణి వల్ల మనిషి మాయలో పడతాడు. మనిషి పక్షపాత ధోరణికి మళ్ళటానికి మూల కారణం కిందన్నటువంటి మూడంతస్తులు, మూడు కోశాలు, మూడు చక్రాలే. అవే మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం. దేహం అంతా కూడా సంక్లిష్టంగా ఉంటుంది. ప్రతి అవయవం కానీ, అవయవ వ్యవస్థ కానీ మరొక దానితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటుంది. శరీరంలో ఏ భాగం దెబ్బతిన్నా దాని ప్రభావం జీవితం మీద ప్రత్యక్షంగా ఉంటుంది. అందువలన క్రింద నుండి పై వరకు అన్ని చక్రాలని సమూలంగా శుద్ధిగా ఉంచుకోగలగాలి. ఒక చక్రం ఎక్కువగా పనిచేసినా, మరొక చక్రం తక్కువగా పనిచేసినా జీవితం సమూలంగా గాడిదెబ్బతుంది, దెబ్బతింటుంది, సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోతుంది. సహజత్వానికి భిన్నంగా ఉండేటటువంటి జీవన విధానం కొనసాగుతుంది. అసలు మానవ జీవిత పరమార్థం ఏమిటి? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడమే కదా. అంతకుమించి వేరే మరొక కార్యక్రమం అంటూ ఏమీ లేదు కదా. ప్రస్తుతం ఆ యజ్ఞం నెరవేరుతుందా లేదే? ఎందువల్ల నెరవేరటం లేదు? మనిషి యొక్క శారీరక వ్యవస్థ బలహీనపడింది, మూలాధార చక్రం బలహీనపడింది, ఎముక పుష్టి, కండర పుష్టి తగ్గిపోతూ వచ్చింది. ఇంద్రియ ఉత్పత్తి పడిపోతూ వచ్చింది. హార్మోన్స్ బలహీనంగా ఉన్నాయి.
శరీరం బలహీనంగా ఉండటం వల్ల లైంగిక పట్టుత్వాన్ని కోల్పోతున్నారు. కేవలం 10-20 సంవత్సరాల్లోనే లైంగిక వాంఛ తగ్గిపోతుంది. అంటే హార్మోన్ వ్యవస్థ బలహీనపడుతుంది. హార్మోన్ వ్యవస్థ బలహీనపడటానికి మూల కారణం నాడీ వ్యవస్థ బలహీనపడటమే. నాడీ వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థ రెండు బలహీనపడితే రక్షక వ్యవస్థ బలహీనపడుతుంది. నాడీ వ్యవస్థ, హార్మోన్ వ్యవస్థ, రక్షక వ్యవస్థ ఈ మూడు బలహీనపడితే జీవితం సమూలంగా కుప్పకూలిపోతుంది. కాబట్టి మూలాధార చక్రం అనేది చాలా కీలకమైంది. మనిషికి ఆహారం అవసరం, దానితో పాటుగా లైంగిక వాంఛన తీర్చుకోవటం కూడా తప్పనిసరిగా అవసరం. ఫుడ్డు, సెక్స్ రెండు కూడా ధర్మబద్ధంగా అనుభవించగలిగితే, ఆ రెండు అవసరాలు తీర్చుకోగలిగితే మూలాధార చక్రం పటిష్టంగా ఉంటుంది. జీవితాంతం మనిషి ఆరోగ్యంగా జీవించగలుగుతాడు, ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించగలుగుతాడు. కాబట్టి మూలాధార చక్రం సక్రంగా పనిచేసేటట్లయితే మలమూత్రాలు ఎప్పటికప్పుడు బహిష్కరించబడతాయి, ఇంద్రియ ఉత్పత్తి బాగా ఉంటుంది, హార్మోన్లు సమతుల్యంలో సమత్వంలో ఉంటాయి. హార్మోన్లు అద్భుతంగా పనిచేస్తున్నాయంటే జీవితం తప్పనిసరిగా సఫలీకృతమైనట్లే. అందువల్ల ప్రస్తుతం ఏం జరుగుతుంది, మూలాధార చక్రం అనేది బలహీనపడింది. అది బలహీనపడటానికి మూల కారణం ఏంటంటే మనిషి జీవిత పరమార్థం వైపుకు దృష్టిని కేంద్రీకరించకుండా అనవసరపు ప్రాపంచిక విషయాలకి అతిగా ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. కర్మేంద్రియాలు సమర్థవంతంగా పనిచేయాలంటే జ్ఞానేంద్రియాలు సేకరించేటటువంటి సమాచారం ఉన్నతంగా ఉండాలి. కండ్లు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం ఇవన్నీ కూడా పరిసరాలతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండి మనిషిని ప్రపంచం వైపుకు పరుగులు పెట్టిస్తూ ఉంటాయి. ఇంద్రియ నిగ్రహం ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచంలో ఏమైనా సాధించగలుగుతాడు. నిగ్రహాన్ని కోల్పోయిన వ్యక్తి సమూలంగా పతనమవుతాడు. ఇంద్రియాలు అతిగా పనిచేయటం ప్రమాదకరమే, తక్కువ మోతాదులో పనిచేయటం కూడా ప్రమాదకరమే. ఇంద్రియాలు ఉద్రేకపడకూడదు, ఇంద్రియాలు బలహీనపడకూడదు. ఇంద్రియ పుష్టి ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. అటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోవటానికి మూల కారణం మనిషి ప్రపంచం వైపుకు పరుగులు తీయటమే. కాబట్టి మూలాధార చక్రం బలహీనం కావటానికి మూల కారణం స్వాధిష్టాన చక్రం, జ్ఞానేంద్రియాలే. కర్మేంద్రియాలు సక్రమంగా పనిచేయాలంటే జ్ఞానేంద్రియాలు అదుపులో ఉండాలి. మనిషి ప్రపంచం వైపుకు పరుగులు తీస్తున్నాడంటే తప్పనిసరిగా ఇంద్రియాలు ఎక్కువగా పనిచేస్తున్నట్లే కదా. ఆ ఇంద్రియాలు ఎక్కువగా పనిచేయటానికి మూల కారణం ఏంటంటే అనవసరపు ప్రాపంచిక సమాచారం అనూహ్యంగా లోపలకు ప్రవేశించడమే. అనవసరపు ప్రాపంచపు సమాచారం లోపలకు ప్రవేశించడానికి మూల కారణం పుట్టినప్పటి నుంచి సమాచారాన్ని విపరీతంగా లోపలకు స్వీకరించడమే, జ్ఞానం కోసం పరితపించడమే. జ్ఞానం విపరీతంగా పెరుగుతూ ఉందనుకోండి మనిషి ఏమవుతాడు, దాన్ని సేకరిస్తూ ఉంటాడు, దానికి అనుగుణంగా ప్రణాళికలను పథకాలను ఏర్పాటు చేసుకొని గమ్యాలు లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని
వాటిని నెరవేర్చుకోవటం కోసం బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తూ ఉంటాడు. ఫలితంగా సంస్కారాల మోతాదు ఇంకా పెరుగుతుంది, అనుభవాల మోతాదు కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇదంతా ఏమిటి ఆలోచించండి. ఆ మోతాదు ఇంకా పెరుగుతుందంటే అంతరంగం కలుషితమవుతున్నట్లే కదా, మనోభారం పెరుగుతున్నట్లే కదా. కాబట్టి మనిషి ఎక్కడ దెబ్బతిన్నాడు, కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలను అదుపు చేసేటటువంటి మనసును కలుషితం చేసుకుంటున్నాడు. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మనసు ఈ మూడు కలుషితం అయ్యేటట్లయితే మనిషి కోరికల విశ్వాలయంలో ఇరుక్కుంటాడు, భౌతికవాదపు మత్తును పెంచుకుంటాడు, శారీరక సుఖానికి అలవాటు పడతాడు, ఇంద్రియాల వినోదం కోసం ఆరాటపడుతూ ఉంటాడు. ఆ విధంగా మనిషి జీవన విధానంలో పూర్తిగా గాడి తప్పుతాడు. కళ్ళు చూడాలంటూ ఉంటాయి, చెవులు వినాలంటూ ఉంటాయి, ముక్కు వాసన కోసం, నాలుక రుచుల కోసం, చర్మం అనుకూలమైనటువంటి వాతావరణం కోసం పరితపిస్తూ ఉంటుంది. ఈ విధంగా పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనిషి భౌతికవాద మత్తును పెంచుకుంటాడు. భౌతికవాద మత్తు పెరుగుతుందంటే శరీరం సుఖానికి అలవాటు పడుతుంది. శరీరం సుఖానికి అలవాటు పడిందంటే మూలాధార చక్రం దెబ్బతింటుంది. మూలాధార చక్రం దెబ్బతినదంటే సంతాన ప్రాప్తికి నోచుకోలేరు. స్త్రీ పురుషులు ఇరువురు కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎక్కువ కాలం సంసార జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే హార్మోన్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. ప్రస్తుతం వివాహానికి ముందే లైంగిక పట్టుత్వాన్ని కోల్పోతున్నారు. సహజ సిద్ధమైనటువంటి హార్మోన్ వ్యవస్థను బలహీనపరుస్తున్నారు. తినేటటువంటి ఆహారం కానీ, తాగేటటువంటి నీళ్లు కానీ, పీల్చుకునేటటువంటి గాలి కానీ, చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కానీ, ఉపయోగించేటటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ మనిషి యొక్క అంతరంగాన్ని సమూలంగా బలహీనపరుస్తున్నాయి. తత్ఫలితంగా నాడీ వ్యవస్థ బలహీనపడుతుంది, హార్మోన్ వ్యవస్థ బలహీనపడుతుంది. వీటి ఫలితంగా రక్షక వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతుంది. అంటువ్యాధులు, విష పదార్థాలు, విషక్రిములు లోపలకు ప్రవేశించి అవి అవయవాలను దెబ్బతీయటం వల్ల, వాటి కోసం ఉపయోగించేటటువంటి శక్తివంతమైనటువంటి డ్రగ్స్ వల్ల, మందుల వల్ల శరీరం పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. ఇదంతా కూడా ప్రమాదకరమైనటువంటి విధానం, అతి ప్రమాదకరమైనటువంటి విధానం. ఆకస్మికంగా జరిగింది కానే కాదు, కొన్ని వేల సంవత్సరాలుగా మనిషి దశల వారీగా బలహీనపడుతూ వచ్చాడు. అటువంటి వ్యక్తిని మంచి మార్గం వైపుకు మళ్లించడం కోసం ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పటికీ అది కూడా అశాస్త్రీయంగా ఉండటం వల్ల సైన్స్ పరమైనటువంటి అంశాలు జత కలవనందువల్ల, జోడించబడనందువలన ఆధ్యాత్మికత కూడా బంధాలను పెంచి, మూఢనమ్మకాలను పెంచి, సెంటిమెంట్స్ని పెంచి, చేదస్థాన్ని పెంచి మనుషుల్ని బలహీనపరుస్తూ వస్తుంది. ఇప్పుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ బాగా పెరుగుతున్నాయి. వ్యక్తుల మధ్య అవగాహన ఉండటం లేదు, సామరస్యం ఉండటం లేదు. ఒకళ్ళ ఉనికిని మరొకళ్ళు భరించలేకపోతున్నారు. ఒకళ్ళు మరొకళ్ళకి అసౌకర్యంగా తయారయ్యారు. ఇదే విధానం భార్యాభర్తల మధ్య కొనసాగుతుంది. వివాహాలు అనేవి పెద్దల అంగీకారంతో జరిగిన, స్వయం నిర్ణయంతో జరిగిన, కలిసిమెలిసి జీవించలేకపోతున్నారు. ఎందువలన సెక్స్ పరమైన అమోహం తగ్గిపోతే ఒకరి పట్ల మరొకరికి విముఖత ఏర్పడుతుంది. సెక్స్ అనేది ప్రేమను పెంచుతుంది. వారాల తరబడి, నెలల తరబడి సెక్స్కు దూరం అయితే ప్రేమ కరువు అవుతుంది. ప్రేమ కరువు అయితే మనుషుల మధ్య విభేదాలు పెరుగుతాయి. అందుకే వివాహాల జోరు ఒకవైపు కొనసాగుతుంది, విడాకులు పర్వం కూడా మరొక వైపు కొనసాగుతుంది. ఈ విధంగా మనుషులు ఏమవుతున్నారు, పూర్తిగా గాడి తప్పారు. అంతరంగం కలుషితమైంది, బుద్ధి విచక్షణను కోల్పోయింది, మానసిక ఒత్తిళ్లు పెరుగుతున్నాయి, మనోవైకల్యం పెరుగుతుంది,
మనసు అస్తవ్యస్తంగా గందరగోళంగా తయారైంది. ఈ విధంగా మానసిక రుగ్మతలు పెరగటం వల్ల అవే భౌతిక శరీరంలో దీర్ఘకాలిక రుగ్మతలుగా రూపాంతరం చెందుతున్నాయి. అందువల్ల మనిషి మూలాధార స్వాధిష్టాన మణిపూరక చక్రాలకే పరిమితం కావటం వల్ల బాహ్యముఖ బంధాలను పెంచుకొని భౌతికవాదపు మత్తును పెంచుకొని ఇంద్రియాలను సంతృప్తిపరచడం కోసం మనసులో ఉన్నటువంటి కోరికలను తీర్చుకోవటం కోసం ప్రణాళికలతోటి పథకాలతోటి ప్రపంచంలో పరుగులు పెట్టి ధర్మాన్ని కాలరాచి శీల సంపదను కోల్పోయి నైతిక విలువలకు తిలోదకాలిచ్చి తన ఉనికిని తాను కోల్పోయి మాతృత్వం అనేటటువంటి పవిత్రమనే యజ్ఞాన్ని నెరవేర్చుకోలేక తీవ్రమైన అసంతృప్తిని పెంచుకొని అశాంతికి లోనై ఫలితంగా దీర్ఘకాలిక రుగ్మతలు సంభవించి జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే మానవుడు ఏ స్థితిలో ఉన్నాడో, ఏ స్థాయిలో ఉన్నాడో, ఏ విధంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడో ఒక్కసారి ఆలోచించుకోండి. మానవ జాతి భూమండలానికి ప్రమాదకరంగా మారింది. మానవుడు లేకపోతే భూమండలం సుభిక్షంగా ఉండేది. తెలివి మేధా సంపత్తి అనేది వరం కానే కాదు, అది శాపం. కాబట్టి మనిషి భగవంతుడి యొక్క సృష్టికి ప్రతి సృష్టిని చేసి ఏదో సాధించాలనే తపనతో చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా అతన్ని ఇంకా బలహీనపరిచాయి. అందువల్ల మనం ఏం చేయాలి? మూల కారణాన్ని గుర్తించాలి. ఏమిటా మూల కారణం? మనసే రుగ్మతలకు మూలం, మనసే నివారణకు మూలం, మనసే మనిషిని పతనం చేస్తుంది, మనసే మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది, మనసే బంధాలకు మూలం, మనసే మోక్షానికి మూలం. మనసును మనం ఏ వైపుకు తిప్పితే అటువంటి ఫలితమే వస్తుంది. మూలాధార స్వాధిష్టాన చక్రాలకు ప్రాధాన్యతనిచ్చేటట్లయితే ఆ మనసు బంధాలను పెంచుతుంది. అలా కాకుండా అన్నహత విశుద్ధ చక్రాలకు ప్రాధాన్యతనిచ్చేటట్లయితే ఆ మనసే మోక్షం వైపుకు మళ్ళుతుంది. మనసు అంటే ఏమిటి? సంకల్ప వికల్పాలే మనసు. పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండింటి సమ్మేళమే మనసు. పాజిటివ్ నెగిటివ్ రెండేమిటి? కేవలం సమాచారమే, ఇన్ఫర్మేషనే. కాబట్టి ఎవరికైతే మూలాధార స్వాధిష్టాన చక్రాలు బలంగా ఉంటాయో, ఎక్కువగా పని చేస్తాయో, వాళ్ళకి మనసు కూడా చైతన్యవంతంగా ఉంటుంది. ఆ మనసు ప్రపంచం వైపుకు పరుగులు తీస్తూ ఉంటుంది. మనసు ప్రపంచం వైపుకు పరుగులు తీస్తుందంటే మనిషి బంధాలను పెంచుకుంటున్నట్లే. ప్రణాళికలు, పథకాలు, గమ్యాలు, లక్ష్యాలు, కోరికలు, ఆశయాలు, సంకల్పాలు విపరీతంగా పెరుగుతాయి. అంతరంగమందలి కర్మలను కరిగించుకోవటం కోసం మనిషి బాహ్య ప్రపంచంలో పరుగులు తీస్తూ ఉంటాడు, విపరీతంగా శ్రమిస్తూ ఉంటాడు, కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. తత్ఫలితంగా అదనంగా కర్మలు చేరుతూ ఉంటాయి. ఆశించి జీవించటం వల్ల అదంతా బంధంగా మారుతుంది. బంధం పెరుగుతుందంటే మనిషి తప్పనిసరిగా బలహీనపడతాడు. కాబట్టి శారీరక, ఇంద్రియ, మానసిక మట్టాలు మూడు కూడా చాలా ప్రమాదకరమైనవి. మనిషి ఉన్నతంగా ఎదగాలంటే పైనటువంటి చక్రాల శుద్ధి కావాలి. మనసు అంటే సంకల్పం వికల్పం రెండు ఉంటే మనసే. కానీ మీరు నేను తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే మనసు అనేది మాయ. మనసు వాస్తవం కానే కాదు, అది చంచలమైంది, పాదరసంలాగుంటుంది, తాత్కాలికంగా ఉంటుంది. మనిషిని ఒక్కోణం వైపుకే దృష్టి సారించే విధంగా అది ప్రలోభపెడుతూ ఉంటుంది. మనసు మర్మాన్ని తెలుసుకుంటే మనిషి మహోన్నతుడవుతాడు. మనసును జయించగలిగితే విశ్వాన్ని జయించినట్లే. ప్రస్తుతం అందరు కూడా మానసిక పరిధిలో జీవిస్తున్నారు, ఇంద్రియాలకు బానిసలు అవుతున్నారు. ఇంద్రియాలను సంతృప్తిపరచాలంటే తప్పనిసరిగా
భౌతికవాదం అవసరం. వస్తు ప్రపంచంలో పూర్తిగా నిమగ్నం అవుతున్నారు. పారిశ్రామిక ఉత్పత్తులను గణనీయంగా పెంచుతున్నారు. ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తున్నారు. ఆ విధంగా మనిషి తనకు తాను బలహీనపడటమే కాక భూమండలం మొత్తాన్ని బలహీనపరుస్తున్నాడు. అంతేగాక భూమండలాన్ని దాటి అంతరిక్షంలో కూడా ప్రవేశిస్తున్నాడు. ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే, మన కళ్ళ ముందే పతనం జరుగుతున్నప్పటికీ మనుషులు ఇంకా అభివృద్ధి మీదనే దృష్టిని కేంద్రీకరిస్తున్నారంటే పతనం జరుగుతుందనేటటువంటి విషయాన్ని కనుక్కోలేకపోతున్నారంటే, గ్రహించలేకపోతున్నారంటే అది మాయే కదా. కాబట్టి మాయలో ఉన్నటువంటి వ్యక్తి సత్యాన్ని ఎలా స్వీకరిస్తాడు? మాయ నుండి బయటపడితేనే సత్య దర్శనం అవుతుంది. సత్య దర్శనం అయితే మాయ కనుమరుగవుతుంది. ఎందువలన మాయ కూడా భగవంతుని మయంగా గోచరిస్తుంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఏదైతే భౌతిక పరమైన అభివృద్ధి అని చెప్పి మనం గర్వపడుతున్నాం, అదంతా కూడా వినాశనంలో ఒక భాగమే. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద డిస్ట్రక్షన్. వినాశనంలోనే పునర్నిర్మాణం దాగి ఉంది. వినాశనం జరుగుతుందంటే తప్పనిసరిగా మనిషి బలహీనపడుతున్నట్లే కదా. కాబట్టి ఒకచోట వినాశనం జరగకుండా మరొక చోట పునర్నిర్మాణం జరిగే అవకాశమే లేదు కదా. అందువల్ల మనుషులంతా ఏమవుతున్నారంటే విచక్షణను కోల్పోతున్నారు. మనసు పరిధిలో జీవిస్తున్నారు. మనసులో చిక్కుకుపోతున్నారు. ఆ మనసులో చిక్కుకుపోవటానికి మూల కారణం ఏంటంటే, శారీరక మట్టం, ఇంద్రియ మట్టం. శరీరం బలహీనపడిందంటే ఇంద్రియాలు కూడా బలహీనపడతాయి. శారీరక మట్టం, ఇంద్రియ మట్టం రెండు బలహీనపడ్డాయంటే శరీరం రుగ్మతలకు లోనవుతుంది, ఇంద్రియాలు నిర్వీర్యం అవుతాయి. అటువంటి వ్యక్తులు భద్రత కోసం అవసరానికి మించి ఆస్తులను సమకూర్చుకుంటూ ఉంటారు. ఆస్తులను సమకూర్చుకునేటటువంటి విధానంలో తెలివిని, మేధా సంపత్తిని ఉపయోగిస్తారు. కష్టపడకుండా, రిస్క్ పడకుండా, చెమట పోయకుండా, బట్టనలకుండా డబ్బులు సంపాదించే మార్గాలను గురించి ప్రణాళికలు, పథకాలు వేసుకొని భద్రత ముంచుకలు బంధించబడి చెడుకరం ఫలాన్ని పోగు చేసుకొని దాన్ని దీర్ఘకాలిక రుగ్మతల రూపంలో మోస్తూ జీవితాలను బలవంతంగా మధ్యలోనే ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చూడండి ఎంత ప్రమాదకరంగా మారిందో. అందువల్ల మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక చక్రాల మూడు కూడా సమత్వంలో సమతుల్యంలో పనిచేయాలి. అందుకు మనిషి ఏం చేయాలి? మూల కారణాన్ని గురించి అన్వేషణ చేయాలి. ఆ మూల కారణాన్ని గురించి అన్వేషణ చేయాలంటే తప్పనిసరిగా అనాహత చక్రం చైతన్యవంతం కావాలి. బుద్ధిమట్టం వికసించాలి. బుద్ధిమట్టం కుంచుకుంటే మనిషి పక్షపాత ధోరణిలో ఉంటాడు, మనసుకు లోబడిపోతాడు. బుద్ధిమట్టం వికసించేటట్లయితే మనిషిలో ఉన్నతమైనటువంటి ఆలోచన విధానం వస్తుంది. కాబట్టి మనిషి ఏం చేయాలి? ప్రస్తుతం జీవిస్తున్నటువంటి జీవన విధానంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించాలి, అసౌకర్యాన్ని గుర్తించాలి. అందుకు ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి మరొక విధానం వైపుకి మళ్ళగలగాలి. కాబట్టి ప్రత్యామ్నాయం ఉంది అని తెలుసుకోగలగాలి. ఆ ప్రత్యామ్నాయం వైపుకు మనసును మళ్ళించగలగాలి. ఎప్పుడైతే ప్రత్యామ్నాయం వైపుకు మనసు మళ్ళుతుందో మనిషి తప్పనిసరిగా బలోపేతమవుతాడు. ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ చేయాలి. ఎందువలన? ప్రస్తుతం జీవిస్తున్నటువంటి జీవన విధానంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించగలిగితేనే ఆ ప్రమాదానికి మూల కారణం తెలుస్తుంది. మూల కారణాన్ని తొలగించుకొని ప్రత్యామ్నాయం వైపుకు మనసును మళ్లించే అవకాశం ఉంటుంది. బాహ్యపరమైనటువంటి అంశాల ద్వారా మనిషి ఆనందాన్ని పొందే ప్రసక్తి లేదు. మనసు ద్వారా కలిగేది ఏది ఆనందం కానే కాదు.
శారీరక ఇంద్రియ మానసిక మట్టాల పరిధిలో జీవించే ఏ వ్యక్తికి కూడా ఆనందం లభించకపోగా ఆనందం హరించకపోతుంది. బాహ్యముఖ ప్రయాణం పెరుగుతుంది, బంధాలు కూడా పెరుగుతాయి. కాబట్టి శారీరక ఇంద్రియ మానసిక మట్టాలు మూడు కూడా సమత్వంలో సమతుల్యంలో పనిచేయాలి. ఎక్కువగా పనిచేసిన ప్రమాదమే, తక్కువగా పనిచేసిన ప్రమాదమే. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే, అన్ని చక్రాలు క్రింద నుంచి పై వరకు అన్ని కోశాలు కూడా సమూలంగా శుద్ధి కావాలి. ఒక చక్రం ఎక్కువగా పనిచేసిన ప్రమాదమే, తక్కువగా పనిచేసిన ప్రమాదమే. మనకి ఎలక్ట్రానిక్ పరికరాలను వాడేటప్పుడు లో వోల్టేజ్ ఉన్న ప్రమాదమే, హై వోల్టేజ్ ఉన్న ప్రమాదమే. శరీరంలో ఒక అవయవాన్ని ఎక్కువగా పనిచేయించిన ప్రమాదమే, అసలు పనిచేయించకుండా అలాగే ఉంచిన ప్రమాదమే. శరీరం సుఖానికి అలవాటు పడుతుందంటే అవయవాలు ఎందుకు పనిచేస్తాయి? శారీరక శ్రమ లేదు కదా, కష్టపడి పనిచేయటం లేదు కదా. కష్టపడి పనిచేసే వాళ్ళకి ఏమవుతుంది? శరీరం పూర్తిగా శుద్ధి అవుతూ ఉంటుంది. సుఖపడే వాళ్ళకి ఏమవుతుంది? శరీరం పూర్తిగా నిర్వీర్యమవుతుంది, కలుషితం అయిపోతుంది. కాబట్టి ఆ విధంగా శరీరం కలుషితం అవుతుందంటే అవయవాలు సమర్థవంతంగా పనిచేయవు కదా. మూలాధార చక్రం సరిగా పనిచేయలేదనుకోండి, ఎముక పుష్టి కండర పుష్టి ఉండదు కదా. మలమూత్రాలు ఎప్పటికప్పుడు బహిష్కరించబడే అవకాశం లేదు కదా. ఇంద్రియ ఉత్పత్తి తగ్గుతుంది, ఉత్పత్తి అయినటువంటి ఇంద్రియం బయటికి పోదు కదా. అలాగే స్వాదిష్టాన చక్రం బలహీనంగా ఉందనుకోండి, ఇంద్రియాలన్నీ కూడా వీక్ అయిపోతాయి కదా. జ్ఞానేంద్రియాలన్నీ వీక్ అవుతాయి కదా. అవి ఎక్కువగా పనిచేస్తున్నాయి అనుకోండి, మనిషి భౌతిక ప్రపంచం వైపు పరుగులు తీస్తాడు కదా. సమాచారాన్ని అనూహ్యంగా సేకరిస్తూ ఉంటాడు కదా. ఆ సమాచార సేకరణ ద్వారా మణిపూర్వక చక్రం బలహీనపడుతుంది కదా, అంటే ఎక్కువగా పనిచేస్తుంది కదా. మణిపూర్వక చక్రం ఎక్కువగా పనిచేస్తుందంటే మనసు బలోపేతం అవుతుంది. మనసు బలోపేతం అవుతుందంటే మనిషి ఉన్నతంగా ఆలోచించే అవకాశమే లేదు. కాబట్టి సంకల్ప వికల్పాల మధ్య మనసు ఊగిసలాడుతూ ఉన్నప్పుడు ఆత్మ కనుమరుగవుతుంది, విచక్షణ కోల్పోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఏం జరుగుతుంది? అందరూ విచక్షణను కోల్పోతున్నారు, జీవితాలను సమూలంగా నిర్వీర్యం చేసుకుంటున్నారు. దీనికి మనం చేయవలసింది ఒక్కటే, ఇంటెలిజెన్స్ని సక్రమైన పంధంలో ఉపయోగించడమే. తెలివి మీద సంపత్తి వరమే, శాపం కాదు. దుర్వినియోగపరచుకుంటే శాపం, సద్వినియోగపరచుకుంటే వరం. ప్రస్తుతం ఏం చేయాలి? మనం జీవిస్తున్న జీవన విధానంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించి మూల కారణాన్ని తెలుసుకొని ఒక ఉన్నత స్థాయి జీవన విధానం వైపుకు మనసును మళ్లించగలగాలి. అందుకు బుద్ధిమట్టను ఉపయోగించాలి. బుద్ధి విచక్షణతోటి వివేచనతోటి మూల కారణాన్ని తెలుసుకొని ఒక ఉన్నతమైనటువంటి పంధాన్ని అనుసరించే విధంగా మనిషిని ముందుకు నడిపించగలిగితే పరిష్కారం తప్పనిసరిగా వస్తుంది. ఎప్పుడైతే భౌతికవాద మత్తు పెరుగుతుందో, శరీరం సుఖానికి అలవాటు పడిందో, ఇంద్రియాలు ఉద్రేకపడుతూ వస్తున్నాయో, మనసు చంచలంగా చైతన్యవంతంగా ఉందో, అప్పుడు హృదయమట్టం మూసుకొని పోతుంది. హృదయమట్టం మూసుకొని పోయిందనుకోండి, కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం ఆపేత ఉండవు కదా. హృదయమట్టం మూసుకుందనుకోండి, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, రాగము, ద్వేషము, మమకారం, అభిమానం విపరీతంగా ఉంటాయి కదా. మనిషి జీవితం ఏమవుతుందో ఆలోచించండి. మనిషి పూర్తిగా దెబ్బతింటాడు. కాబట్టి హృదయమట్టం అనేది మనిషిలో మానవత్వాన్ని పెంపొందించే విధంగా మనిషిని ఉన్నత మార్గం వైపుకు మళ్ళిస్తుంది. అటువంటి హృదయమట్టం వికసించాలంటే దిగువన ఉన్నటువంటి అనాహత చక్రం తప్పనిసరిగా
విశిక్షణతో వివేచనతో మనిషిని ముందుకు నడిపించగలగాలి. కాబట్టి మనసు కంటే ఉన్నతమైనది బుద్ధి, బుద్ధి కంటే ఉన్నతమైనది హృదయం. హృదయం మట్టం వికసిస్తేనే మనిషికి అంతరంగ స్పందన కలుగుతుంది, మనిషి మహోన్నతంగా ఎదిగే అవకాశం ఉంటుంది. అప్పుడు చిత్తమయ కోశం, ఆగ్నేయచక్రం, జ్ఞాననేత్రం, బ్రహ్మనేత్రం చైతన్యవంతమవుతుంది. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే మెదడుకు అనుబంధంగా రెండు కోశాలు ఉన్నాయి, ఒకటి చిత్తమయ కోశం, రెండు ఆత్మమయ కోశం. చిత్తమయ కోశం ఒక గ్రంథితో సంబంధాన్ని కలిగి ఉంటుంది, అదే పిట్యూటరీ గ్రంథి. ఆత్మయ కోశం మరొక గ్రంథితో సంబంధాన్ని కలిగి ఉంటుంది, అదే పీయూష గ్రంథి, పీనీల గ్లాండ్. దాన్నే సహస్రార చక్రం అంటారు, దాన్నే ఆత్మయ కోశం అని కూడా అంటారు. అయితే ఏ వ్యక్తిలోనైనా పిట్యూటరీ గ్రంథి కానీ పీయూష గ్రంథి కానీ సమర్థవంతంగా పనిచేస్తున్నాయంటే అందుకు మూల కారణం మెదడు సమూలంగా శుద్ధి కావటమే. పిట్యూటరీ గ్రంథి, పీయూష గ్రంథి, పీనీల గ్లాండు, పిట్యూటరీ గ్లాండు రెండు సక్రమంగా పనిచేయటం లేదంటే మెదడు బలహీనంగా ఉన్నట్లే, మెదడు కలుషితమైనట్లే, మెదడులో సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉన్నట్లే. మెదడులో సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉండేటట్లయితే ఏమవుతుంది? కణజాలం మొత్తం దెబ్బతింటుంది, కేంద్రాలు మొత్తం దెబ్బతింటాయి. మెదడు సమూలంగా దెబ్బతిందంటే జీవితం సర్వనాశనం అయిపోయినట్లే. ఒక్కసారి మరలా సమీక్షిస్తాను. మూలాధార చక్రం కన్నా స్వాధిష్టాన చక్రం సున్నితమైంది, స్వాధిష్టాన చక్రం కన్నా మణిపూరక చక్రం సున్నితమైంది, మణిపూరక చక్రం కన్నా అనహత చక్రం సున్నితమైంది, అనహత చక్రం కన్నా విశుద్ధ చక్రం సున్నితమైంది, విశుద్ధ చక్రం కన్నా ఆగ్నేయ చక్రం సున్నితమైంది. కాబట్టి పై చక్రాలు శుద్ధి అవుతూ ఉంటే కింద చక్రాలు స్వాధీనమవుతాయి. ఇది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి రహస్యం. అన్నిటికంటే కీలకమైంది ఏంటంటే చిత్తం. దానికి సంబంధించిందే చిత్తమయ కోశం. చిత్తం అంటే ఏమిటి? చిత్తంటే జ్ఞానం. చిత్తం అంటే జ్ఞానాన్ని భద్రపరిచేటటువంటి భాగం. ఆ జ్ఞానం ఎక్కడ భద్రపరచబడుతుంది? మెదడులో భద్రపరచబడుతుంది. ఎలా భద్రపరచబడుతుంది? పరిసరాల నుండి సమాచారం జ్ఞాన నాడుల ద్వారా జ్ఞానేంద్రియాలు చైతన్యవంతంగా ఉండటం వల్ల సమాచారం లోపలకు పంపించబడుతూ ఉంటుంది. లోపలకు పంపించబడ్డటువంటి సమాచారం అంతా కూడా మెదడు యొక్క కేంద్రాలలో, కణజాలాలలో పూర్తిగా నిక్షిప్తమై ఉంటుంది. పరిశుభ్రంగా ఉండవలసినటువంటి మెదడులోకి కలుషితమైన సమాచారం చేరిందనుకోండి, మెదడు సమర్థవంతంగా పనిచేయదు కదా. మెదడు సమర్థవంతంగా పనిచేయకపోతే వెన్నుభవం సమర్థవంతంగా పనిచేయదు కదా. మెదడు వెన్నుభవం రెండు సమర్థవంతంగా పనిచేయకపోతే వాటికి అనుబంధంగా ఉన్నటువంటి హార్మోన్స్ అన్నీ సమర్థవంతంగా పనిచేయవు కదా. మూలాధార చక్రం బలహీనపడిందంటే సెక్స్ సంబంధించినటువంటి అవయవాలు సరిగ్గా పనిచేయవు. స్వాధిష్టాన చక్రం వల్ల ఎడ్రినల్ గ్రంథి, మణిపూరక చక్రం వల్ల ప్యాంక్రియాస్ క్లోమ గ్రంథి, అనాహత చక్రం వల్ల థైమస్ గ్రంథి, విశుద్ధ చక్రం వల్ల థైరాయిడ్, పారాథైరాయిడ్ ఇవన్నీ సరిగా పనిచేయవు కదా. కాబట్టి వెన్నుభవం కంటే కీలకమైనది ఏంటంటే మెదడు. ఆ మెదడులో ఉన్నటువంటి కణజాలం మొత్తం కూడా కలుషితమైంది అనుకోండి, వెన్నుభవం సమర్థవంతంగా పనిచేయదు. మెదడు వెన్నుభవం రెండు సరిగా పనిచేయకపోతే కేంద్ర నాడీ వ్యవస్థ సరిగా పనిచేయనట్లే కదా. కేంద్ర నాడీ వ్యవస్థ సరిగా పనిచేయకపోతే శరీరం పూర్తిగా నిర్వీర్యం అవుతుంది, బలహీన పడుతుంది కదా. కాబట్టి శరీరంలో ఒక అవయవం సమర్థవంతంగా పనిచేయట్లేదంటే దానికి మూల కారణం మెదడు వెన్నుభావములే. వెన్నుభావం కన్నా మెదడు చాలా శక్తివంతమైంది, అదే సమాచారాన్ని భద్రపరుస్తుంది,
అందులో చెడు సమాచారం లోపలికి ప్రవేశించిందంటే అది లోతుగా నిక్షిప్తమై ఉంటుంది, బరువుగా ఉంటుంది, భారంగా ఉంటుంది, గాయం మాదిరిగా ఉంటుంది. ఆ గాయం వల్ల లోపల ఉన్నటువంటి కణజాలం మొత్తం కూడా దోషమైపోతుంది, డ్యామేజ్ అయిపోతుంది. తదనుగుణమైనటువంటి అవయవాలు సమర్థవంతంగా పనిచేయవు. కాబట్టి ఎక్కడుంది సీక్రెసీ అంతా కూడా ఆజ్ఞ చక్రంలో ఉంది. మనం ఏం చేయాలంటే మూలాధార చక్రాన్ని, స్వాధిష్టాన చక్రాన్ని, మణిపూర్ణ చక్రాన్ని, అనాహత చక్రాన్ని, విశుద్ధ చక్రాన్ని ఒకవైపున శుద్ధి చేసుకుంటూ ఆగ్నేయ చక్రం మీద దృష్టిని కేంద్రీకరించాలి. పిట్యూటరీ గ్రంథి సమర్థవంతంగా పనిచేయాలంటే మెదడులో ఉన్నటువంటి కణజాలం స్వచ్ఛంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఎప్పుడైతే కణజాలం పవిత్రంగా ఉంటుందో ఏమవుతుంది, పిట్యూటరీ గ్రంథి సమర్థవంతంగా పనిచేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, క్రిందన్నటువంటి 5 గ్రంథులు సమర్థవంతంగా పనిచేస్తాయి. 5 గ్రంథులు సమర్థవంతంగా పనిచేయాలంటే, పిట్యూటరీ గ్రంథి సమర్థవంతంగా పనిచేయాలంటే మెదడు వెన్నుపాములు చైతన్యవంతంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. వాటి లోపల ఎటువంటి టాక్సిన్స్ ఉండకూడదు, ఎటువంటి మలినాలు ఉండకూడదు. సో ఇవన్నీ జరగాలంటే ఆత్మమయ కోశం, సహస్రారం, పీయూష గ్రంథి, పీనీల గ్రంథి శుద్ధి కావాలి. ఎప్పుడైతే చిత్తమయ కోసం శుద్ధి అవుతూ ఉంటుందో మనిషి యొక్క ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. ఇక్కడ కీలక రహస్యం తెలుసుకోండి. చిత్తమయ కోసం శుద్ధి అవుతుందంటే సొంత ప్రపంచం కరిగిపోతుంది. సొంత ప్రపంచం కరిగిపోయిందంటే మనిషి యొక్క ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. ప్రజ్ఞ అనంతంగా విస్తరించే కొలది ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి తగ్గుతుందంటే పరిసరాల్లో ఉన్నటువంటి ప్రాణశక్తి నేరుగా సహస్రారం గుండా, ఆత్మమయ కోశం గుండా లోపలకు ప్రవేశించే అవకాశం ఉంటుంది. దీనికి కఠోరంగా సాధన చేయకూడదు. కీలకమైన అంశాన్ని పట్టుకోవాలి. అదేమిటి, మనసు యొక్క సంకల్ప వికల్పాలు. ఇంక వేరే ఏమొద్దు. సంకల్పం ఉందంటే వికల్పం ఉంటుంది, వికల్పం ఉందంటే సంకల్పం ఉంటుంది. సంకల్పం ఎంత మోతాదులో ఉంటే వికల్పం కూడా అంతే మోతాదులో ఉంటుంది. సంకల్పం బయటికి కనపడుతూ ఉంటే లోపల వికల్పం ఉంటుంది, వికల్పం బయటికి కనపడుతూ ఉంటే లోపల సంకల్పం ఉంటుంది. వికల్పాన్ని చూడగానే వెనుకనున్నటువంటి సంకల్పాన్ని గుర్తించగలగాలి. సంకల్పాన్ని చూస్తూనే వెనుకున్నటువంటి వికల్పాన్ని గుర్తించగలగాలి. సంకల్పం వికల్పం రెండు ఉన్నాయనుకోండి, అవి రెండు సమాన మోతాదులో ఉన్నాయనుకోండి, రెండింటిని ఒకేసారి గుర్తించామనుకోండి, మనసేమొద్ది, సమత్వంలో ఉంటుంది, సమతుల్యంలో ఉంటుంది. బుద్ధి ఎలా ఉంటుంది, విచక్షణతో వివేచనతో ఉంటుంది. హృదయం అట్టం ఏమవుతుంది, వికసిస్తుంది. అంతరంగం ఏమవుతుంది, మానవత్వంతో పూర్తిగా నిండిపోతుంది. కరుణ, జాలి, దయ, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఐకమత్యం, వైరాగ్యం, సేవ, తత్పరత, త్యాగం వగైరా, ఇటువంటి లక్షణాలన్నీ వస్తాయి. అట్టి స్థితిలో చిత్తమయ కోశాన్ని శుద్ధి చేసుకోవటం చాలా సులభం అవుతుంది. కాబట్టి 5 కోశాలను శుద్ధి చేసుకుంటూ ఉండాలి. చిత్తమయ కోశాన్ని సమూలంగా కరిగించి వేసే విధంగా ఉండాలి. తత్ఫలితంగా క్రిందన్నటువంటి 5 కోశాలు, 5 చక్రాలు, 5 రకాల హార్మోన్ గ్రంథులు కూడా శుద్ధి అవుతాయి. అప్పుడు మెదడు కరిగిపోతుంది. మెదడు కరిగిపోయిందంటే అవయవాలు మొత్తం కరిగిపోతాయి. అందరూ తెలుసుకోవలసిన నగ్న సత్యం ఏంటంటే, శరీరంలో ఏ ఒక్క అవయవం సమర్థవంతంగా పనిచేయకపోయినా జీవనయానం కుంటుపడుతుంది కదా, అదేవిధంగా ఏ ఒక్క చక్రం సమర్థవంతంగా పనిచేయకపోయినా, ఎక్కువ పనిచేసినా తక్కువ పనిచేసినా అది సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోయి జీవితం దెబ్బతింటుంది కదా. కాబట్టి ఏం చేయాలి, అన్ని చక్రాలను శుద్ధి చేసుకోవటం అనేది
సాంకేతికపరమైన విధానం ద్వారా జరగాలి. ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఆన్ ది ఎర్త్ ఏమిటంటే స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీలో కీలకమైనది ఏంటంటే ద్వైతాన్ని కరిగించటం, ద్వయాన్ని సమన్వయం చేయటం, ద్వంద్వాలను మాయగా భావించి వదిలేయగలగటం. కాబట్టి జీవుడు లేడు, జీవుడు దేవుడిలో ఒక భాగమే, రెండు అనేవి లేవు, పరస్పర విరుద్ధమైన అంశాలు కూడా లేవు. అవి కేవలం మనకు మనంగా సృష్టించుకున్నవే వాస్తవం కానే కాదు. మనకు మనంగా సృష్టించుకుంటున్నామంటే మనం మాయలో ఉన్నట్లే కదా. మాయ ఉందంటే మనిషి ఏమవుతాడు? ప్రపంచమనే మత్తులో పడతాడు. ప్రపంచమనే మత్తులో పడ్డాడంటే బంధాలు పెరుగుతాయి, పథకాలు పెరుగుతాయి, ప్రణాళికలు పెడతాయి, కర్మలు పెరుగుతాయి, కర్మ బంధం పెరుగుతుంది, జన్మలు పొడిగించబడతాయి. మరణం తర్వాత కూడా జీవుడు మరొక శరీరం కోసం అన్వేషణ చేయవలసినటువంటి అవసరం వస్తుంది. ఇదంతా ఒక చైన్ మాదిరిగా జరిగిపోతుంది. నేను ఈ విషయం మీదనే నా దృష్టిని కేంద్రీకరించాను, విజయవంతమయ్యాను. శరీరమే లేకపోతే రుగ్మతలకు అవకాశమే లేదు కదా, జీవితమే లేకపోతే సమస్యలకు అవకాశమే లేదు కదా. సమస్య అనేది మనకు మనంగా సృష్టించుకున్నదే కదా, అది ఎక్కడి నుంచో వచ్చింది కాదు కదా. అటువంటి సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మూల కారణం తెలుసుకోవాలి. సమస్య ఎక్కడైతే ఉంటుందో మూల కారణం అక్కడే ఉంటుంది, ప్రశ్న ఎక్కడైతే ఉంటుందో సమాధానం కూడా అక్కడే ఉంటుంది. సమస్య పరిష్కారాలు రెండు వేరు కాదు, ప్రశ్న సమాధానాలు రెండు కూడా వేరు కాదు. అవన్నీ కూడా ఒకే నాణానికి బొమ్మ పొరుసు వంటివి. వాటికి మూలం ఎక్కడుందంటే మనసులో ఉంది, ఆ మనసుకు మూలం ఎక్కడుందంటే బుద్ధిలో ఉంది, బుద్ధికి మూలం ఎక్కడుందంటే హృదయంలో ఉంది, హృదయానికి మూలం ఎక్కడుందంటే చిత్తంలో ఉంది, మెదడులో ఉంది. కాబట్టి కనిపించేటటువంటి మెదడుని, కనిపించనటువంటి మనసు నియంత్రిస్తూ ఉంటుంది. ఆ మనసు సమాచార సేకరణలో పూర్తిగా నిమగ్నం అవుతుంది. సమాచారం పెరగడం ద్వారా మెదడంతా కలుషితం అవుతుంది. మెదడు కలుషితం కావటం ద్వారా అవయవాలు మొత్తం దెబ్బతింటాయి. మనకి కళ్ళమని నీళ్ళు వస్తూ ఉంటే ముక్కులమ్మటి కూడా నీరు వస్తూ ఉంటుంది. ఒక అవయవం సరిగా పనిచేయలేదని దాని ప్రభావంతో శరీరం మొత్తం సక్రమంగా పనిచేయదు, నిర్వీర్యమైపోతుంది. కాబట్టి శరీరం దెబ్బతింటానికి మూల కారణం ఏంటంటే మెదడు సమర్థవంతంగా పనిచేయకపోవటమే. మెదడులో ఉన్నటువంటి కేంద్రాలు సమర్థవంతంగా పనిచేసేటట్లయితే శరీర అవయవాలు కూడా జీవితాంతం చైతన్యవంతంగా ఉంటాయి కదా. కాబట్టి మనం కరెంటు బాగా సప్లై అవుతూ ఉంటే గృహోపకరణాలన్నీ కూడా బాగా పనిచేస్తాయి. కరెంటు సప్లై తగ్గిన ప్రమాదమే, అవసరానికి మించి ఎక్కువగా సరఫరా అయిన ప్రమాదమే. కరెంటు సప్లై ఎక్కువైందనుకోండి అవయవం మాడిపోతుంది, దెబ్బతింటుంది, గృహోపకరణం దెబ్బతింటుంది. కరెంటు సప్లై లేదనుకోండి అది సరిగా పనిచేయదు. మనం ఏం చేయాలి? ప్రాణశక్తిని లోపల తీసుకునే విధానాన్ని గురించి ఆలోచించాలి తప్ప వేరే ఇతర విషయాల మీద దృష్టిని కేంద్రీకరించకూడదు. జబ్బులకు మూల కారణం కానీ, సమస్యలకు మూల కారణం కానీ, మానసిక ఒత్తిళ్లకు మూల కారణం కానీ మన అంతరంగంలోనే ఉంది తప్ప బాహ్య ప్రపంచంలో లేనే లేదు. అంతరంగంలో ఉన్నటువంటి మూల కారణాన్ని గుర్తించి మనం బాహ్య ప్రపంచం వైపుకు పరుగులు పెట్టే అవకాశమే లేదు. కాబట్టి ఏం చేయాలి? బాహ్య ప్రపంచాన్ని గురించి ఆలోచించటం కానే కాదు, బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండటం కానే కాదు. బాహ్య ప్రపంచంలో నిరంతరం కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి, అవన్నీ కూడా తాత్కాలికమే, శాశ్వతం కాదు, వాస్తవం కానే కాదు. ఈ విషయాన్ని గురించి మనం తెలుసుకోగలిగితే మనం బాహ్య ప్రపంచంతో ఉన్నటువంటి బంధాన్ని సమూలంగా వదిలేస్తాం. అంతరంగంలోనే ఆనందం ఉన్నప్పుడు బాహ్య ప్రపంచంలో ఆనందాన్ని వెతుక్కోవటం అంటే అది మాయే కదా, అజ్ఞానమే కదా. మన అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకున్నాం అనుకోండి ఆత్మస్థితికి చేరే అవకాశం ఉంటుంది కదా.
ఆత్మస్థితికి చేరటం అంటే మనిషి తప్పనిసరిగా పరిపూర్ణత్వాన్ని పొందినట్లే కదా. ఆత్మను మించి సూక్ష్మైంది ఈ విశ్వంలో మరొకటి లేనప్పుడు, మనం ఆ స్థితికి చేరగలిగినప్పుడు విశ్వం మొత్తం మనకు స్వాధీనమవుతుంది కదా. కాబట్టి సృష్టి ముఖ్యం కాదు, సృష్టికర్త ముఖ్యం. సృష్టికర్తను స్వాధీనం చేసుకుంటే సృష్టి మొత్తం స్వాధీనమవుతుంది. సృష్టిలో ఇరుక్కుపోతే సృష్టి స్వాధీనం కాదు. సృష్టిలో ఇరుక్కుపోతే సృష్టికర్తను స్వాధీనపరచుకునే అవకాశమే ఉండదు. కాబట్టి ఏది వాస్తవం అంటే సృష్టికర్త వాస్తవం. సృష్టికర్త ఎప్పుడు మారడు, అతన్నే భగవంతుడు అన్నారు. సృష్టిలో మాత్రం మార్పులు జరుగుతూ ఉంటాయి. మార్పులు జరిగేటటువంటి సృష్టిలో ఉన్నటువంటి సృష్టికర్తను గుర్తించగలిగితే సృష్టికి అతీతంగా సృష్టికర్త ఉన్నాడనేటటువంటి భావన ఉండదు. ఇక భగవంతుడి కోసం అన్వేషణ చేయవలసిన అవసరమే ఉండదు. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ స్పిరిచువాలిటీ. అన్వేషణ చేస్తున్నామంటే పరధ్యానం పెరుగుతున్నట్లే, మనసును విపరీతంగా శ్రమింపజేసినట్లే, ఏకాగ్రత జ్ఞాపకశక్తి దెబ్బతింటాయి. అలాగే కఠోర సాధనలు చేయకూడదు. సాధన అనేది ఆటలాగా సునాయాసంగా కొనసాగాలి తప్ప కఠోరం కాఠిన్యం అనేటటువంటి అంశాల వైపుకు మనం మళ్ళకూడదు. సాధన కాఠిన్యంగా ఉందంటే ఆధ్యాత్మిక మార్గానికి దూరం అవుతున్నట్లే. ఈజియెస్ట్ సబ్జెక్ట్ అంద ఎర్త్ ఏమిటంటే స్పిరిచువాలిటీ. ఎందుకంటే నీ గురించి నువ్వు తెలుసుకోవటమే, నీ అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకోవటమే. అంతరంగం శుద్ధి అవుతుందంటే శరీరం పూర్తిగా ఆరోగ్యంగా ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉందంటే ఆధ్యాత్మికతకు అదే పునాది అవుతుంది. కాబట్టి మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూర చక్రం, ఈ మూడింటిని శుద్ధి చేయగలగాలి. అందుకు మనం ఏం చేయాలి, బుద్ధి యొక్క విచక్షణను ఉపయోగించాలి. ప్రపంచంలో ఏముంది, అంతరంగంలో ఏముందో తెలుసుకోగలగాలి. ప్రపంచంలో కనిపించేదంతా వాస్తవం కాదనుకున్నప్పుడే అంతర్ముఖానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. అప్పుడు హృదయమట్టం వికసిస్తుంది. హృదయమట్టం వికసించిందంటే అంతరంగంలో ఉన్నటువంటి మానసిక ఒత్తిళ్ళు కానీ, గాయాలు కానీ, లోతైనటువంటి సంస్కారాలు కానీ, అనుభవాలు కానీ బలహీనపడతాయి. వాటిని శుద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే చిత్తం శుద్ధి అవుతూ ఉంటుందో విశ్వశక్తి నేరుగా లోపలికి ప్రవేశిస్తుంది. విశ్వశక్తి ప్రవేశించిందంటే ఆహారం యొక్క అవసరం కూడా తగ్గిపోతుంది, నిద్ర యొక్క మోతాదు తగ్గిపోతుంది. మనిషికి ఏమీ చేయాలి, పలానా పని చేయాలనేటటువంటి తపన ఆరాటం ఉండవు. నేను చేయవలసింది ఏమీ లేదనేటటువంటి భావన బలీయమవుతుంది. అప్పుడు మనిషి నైష్కర్మ స్థితికి చేరతాడు. ఆ స్థితి నుండి దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనవచ్చు. కాబట్టి జీవితాన్ని అన్ని కోణాల నుంచి లోతుగా అధ్యయనం చేసి మూల కారణాన్ని గురించి విశ్లేషించుకొని, మూల కారణాన్ని తొలగించుకొని ఆనందాన్ని పొందేటటువంటి విధానాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి సాంకేతికతను ఉపయోగించి సంపూర్ణ స్వేచ్ఛను పొందుతూ జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం కోసం చక్కటి వ్యూహరచన చేయాలి. సాంకేతికత ఉందంటే తక్కువ సమయంలో తక్కువ శ్రమతో ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం సాంకేతికతను గురించి ఆలోచించకూడదు, సాంకేతిక విధానాన్ని తీసుకోవాలి. సాంకేతిక విధానం ఎప్పుడైతే సక్రమైనటువంటి ఫార్ములాతో ఉంటుందో అద్భుతమైన ఫలితం వస్తుంది. అందువల్ల
అవయవాలన్నీ సక్రమంగా పనిచేసే విధంగా చక్రాలన్నింటినీ సమూలంగా శుద్ధిగా ఉంచుకొని నాడీ వ్యవస్థను, హార్మోన్ వ్యవస్థను, రక్షక వ్యవస్థను పటిష్టంగా ఉంచుకొని విశ్వవ్యాప్త భావనతో చైతన్యవంతంగా జీవిస్తూ సృష్టిని స్వాధీనపరచుకొని సృష్టికర్తన నేనే అనేటటువంటి భావనతో జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ అతి సులభమైనటువంటి మార్గాన్ని శాస్త్రీయ పంథాలో విశ్లేషించుకొని ముందుకు సాగాలని, సత్ఫలితం పొందాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.